సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు చంద్రబాబు. ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్టుగా ఉందని, మే 13 చారిత్రక రోజని చెప్పారు. కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఇక ఎవరికీ భయం లేదని, అందరూ బయటకు వస్తారని చెప్పారు. పెన్షన్లు కట్ అవుతాయని, కేసులు పెడతారనే భయం ఇక అక్కర్లేదన్నారు చంద్రబాబు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలనేదే తమ నినాదమని, సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమేనని స్పష్టం చేశారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలకు స్వాగతం పలుకుతున్నాను. అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే నెల్లూరు నుంచి వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు. ఆయన కూడా ఈరోజు మళ్ళా పార్టీలోకి వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. అదే సందర్భంలో చెంచు గరటయ్య ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఒక మంచి పేరు. ఆయనతో కలిసి చెంచు విశ్వ కృష్ణ చైతన్య ఆయన కూడా మొన్నటి ఒక కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు మళ్ళా మన పార్టీలోకి వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. చీరాల మాజీ శాసనసభ్యులు మన మిత్రులు మళ్ళా సొంతింటికి వచ్చాడు రామారావు గారు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే నాకు బాగా పరిచయం రామారావు గారు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేసి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.